హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆరోగ్యశ్రీ కార్డు యొక్క స్టేటస్ని మనమే మన మొబైల్లో ఎలా చూసుకోవాలి, అదే ఆరోగ్యశ్రీ కార్డుని పీడిఎఫ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. సో మన ఆరోగ్యశ్రీ కార్డులో వివరాలు ఎలా ఉన్నాయని చూసుకోకుండా మనం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మన అందులో తప్పులు ఉన్నప్పుడు మన యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఉండడం కోసం మనమే ముందుగానే ఆన్లైన్లో మన ఆరోగ్యశ్రీ కార్డులో మన పేరు ఏ విధంగా ఉంది, మన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చు, అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలా మనం మన తప్పులు మనమే చూసుకొని కరెక్షన్ చేసుకుంటే మనకి భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఎప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు యొక్క స్టేటస్ చూసుకోవడం కోసం ఇక్కడ మీ స్క్రీన్ పైన కింద కనిపిస్తున్న లింక్ అనేది క్లిక్ చేయాలి. సో ఈ లింక్ని యొక్క ఈ లింక్ను డిస్క్రిప్షన్ వీడియో యొక్క డిస్క్రిప్షన్ కూడా ఇస్తాం, అక్కడ మీరు క్లిక్ చేయొచ్చు. సో ఈ లింక్ని క్లిక్ చేసిన వెంటనే మనకు మెయిన్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది, వైఎస్ఆర్ నవశకం అని ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సో దీన్ని ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇక్కడ కింద మనకు యూజర్ లాగిన్ అని ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయమని ఉంటుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఆ క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డు ఏమి ఎంటర్ చేయాలంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి యూజర్ ఐడి ఆరోగ్య మిత్ర అని టైప్ చేయాలి, కింద పాస్వర్డ్ గెస్ట్ అని టైప్ చేసి లాగిన్ చేయాలి. సో ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ వైఎస్ఆర్ నవశకం అని ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపించడం జరుగుతుంది, చెక్ ఆరోగ్యశ్రీ స్టేటస్ అని, జనరేట్ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డ్ అని. ఫస్ట్ చెక్ ఆరోగ్యశ్రీ స్టేటస్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ద్వారా కానీ, మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు పైనటువంటి నెంబర్ కానీ, లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అని మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు, నేను ఫార్మాలిటీగా ఒక ఆధార్ ఎంట్రీ చేస్తున్నాను. సో ఆధార్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చెక్ స్టేటస్ అని క్లిక్ చేయాలి. తర్వాత మన యొక్క రేషన్ కార్డు నెంబరు, మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు పైన ఉన్నటువంటి ఐడి నెంబరు, మీ యొక్క సచివాలయం పేరు, ఆ ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్నటువంటి సభ్యుల పేర్లు, వారి యొక్క ఆధార్ ఐడి, వారి యొక్క రెసిడెంట్ ఐడి, వాళ్ళ రిలేషన్ ఏంటి, అలాగే వాళ్ళ యొక్క ఏజీ, ఒక వాలంటీర్ నేము, వాళ్ళ కార్డు యొక్క స్టేటస్ ఎలిజిబులా కాదని చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు జనరేట్ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కూడా ఆధార్ కార్డు నెంబర్ కానీ, రెఫరెన్స్ నెంబర్ కానీ, రిజిస్టర్ ఆధార్ నెంబర్ కానీ ఏదైనా క్లిక్ చేసి జనరేట్ డిజిటల్ కార్డు క్లిక్ చేస్తే కార్డు అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇలా డౌన్లోడ్ కార్డు అని రావడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.